తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తన కార్యాలయంలో ప్రత్యేకంగా ట్రాన్స్ జెండర్ సమస్యలపై వారితో సమావేశమయ్యారు. వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా గౌరవంగా జీవించేందుకు వీలుగా ఉపాధి శిక్షణ ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాన్స్జెండర్స్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రేషన్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ లేవని ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రేషన్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ మంజూరు చేశారన్నారు. జగన్ సీఎం అయ్యాక 43 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని తెలిపారు. అలాగే తమకు అందరికీ ఒకే చోట జగనన్న కాలనీలో ఇళ్లను కేటాయించారని ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. సర్టిఫికేట్ ఉంటే కానీ మేము పెన్షన్ ఇవ్వము అని చెప్పాలి. దగ్గర దగ్గర ఒక 20 మంది దాకా సర్టిఫికేట్స్ లేవు, మనకి పెన్షన్ వచ్చేది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమి ఇంట్రెస్ట్ ఉంది అనమాట. అదే కాదు, మనకి తిరుపతి స్మార్ట్ సిటీ ఉంది. మనకి ఇంతవరకు కూడాను మనకి భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్కడ ట్రాన్స్జెండర్స్ డ్రైవర్స్ అయిన వాళ్ళు ఎక్కడ లేరు సార్. మనం అదే ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి మనకి ఒక 20 డేస్ డ్రైవింగ్ అయితే నేర్పించారు సార్, పూర్తిగా నేర్పించలేదు. అది ఏం చేశారంటే మధ్యలోనే మాకు ఆపేశారు పూర్తిగా. ట్రాన్స్జెండర్స్ డ్రైవింగ్ నేర్పించేసి వాళ్ళకి మన సబ్సిడీలో అప్పుడు వెహికల్స్ ఇస్తామని, ఆ విధంగా వెహికల్స్ ఇచ్చి మీరు కానీ మీ బతుకులు మీరు బతుకోండి అని ఉంటే అప్పుడు చాలా బాగుంది సార్. ఏం చేశారంటే డ్రైవింగ్ అయితే నేర్పించారు మాకు, 20 డేస్ నేర్పించారు. అది ఎవరికి కూడా ఇవ్వలే సరిగ్గా, ఇట్లా సపరేట్ అయిపోయింది అనమాట. ఒకవేళ మేము కలుసుకోవాలి ఏదైనా చేయాలి చెందాలి అన్నా కానీ అందరికి కూడా కొంచెం ఉంటుంది. మాకు మాతా పూజ నేర్చుకుంటుంది సార్, మాకు గుడి కావాలి కదా, అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ఉన్నారంటే ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడన్నా ఒక ఇక్కడ ఇచ్చి మాకు గుడి కట్టినదని కొంచెం ప్రయత్నిస్తే మేము గుడి కట్టుకొని హ్యాపీగా ఉంటామని ఒక మిగతా అన్ని వరకు మన జగన్నుంచి అంతకు ముందు ప్రభుత్వంలో మాకు ఏం చాలా కూడా రాళ్ళు అందలేదు సార్. ఇప్పుడు వచ్చిన కాడి నుంచి కూడా చాలా మంది రేషన్ కార్డు లేవు, రేషన్ కార్డులు ఇచ్చారు, కొత్త రేషన్ కార్డు ఇచ్చినారు, అన్ని బాగుంది ఇచ్చారు, కొత్త రేషన్ కార్డు ఇచ్చినారు, అన్ని బాగున్నాయి, అన్ని ఉన్నాయి సార్. అంతకుముందు ఎవరికి ఆరోగ్యశ్రీ కార్డులు ఏమీ లేవు సార్, ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. కాకపోతే ఇది ఒక్కటే సార్ మాకు సమస్య, అది మేమే వద్దాం అనుకున్నాము. దృష్టికి ఎట్లా దేవుడు మా దగ్గరకు వచ్చినట్లే ఉన్నారు, మీరు మాకు ఒక్క సాయం చేయండి సార్. అన్ని ఊళ్ళో మన కడపలో కూడా సార్ శాటిలైట్ సిటీలో వచ్చారు సార్, మనకి అంతా ఒకే దగ్గర వచ్చారు, ఎయిర్పోర్ట్ ఆపోజిట్ లో ఓన్లీ ట్రాన్స్ కమ్యూనిటీ. నంద్యాల సేమ్ చిత్తూరులో కూడా ఒకే వీధి ఇచ్చినారు. ఆల్రెడీ అలా అయిపోయింది.